ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత అక్కడి పరిస్థితులు భయానకంగా మారాయి. ఏం జరగబోతోందో ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొంది. గతంలో మాదిరి కాకుండా మంచి పాలన అందిస్తామని తాలిబన్ నేతలు చెబుతున్నప్పటికీ వారి మాటలను ఆఫ్ఘన్ ప్రజలు కూడా నమ్మడం లేదు. భవిష్యత్తు పట్ల వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పరిస్థితులు ప్రమాదకరంగా ఉండడంతో కాబూల్లోని ఎంబసీని ఇండియా ఖాళీ చేసింది. ఈ క్రమంలో భారత్కు చెందిన స్పెషల్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ కాబూల్కు అత్యవసరంగా వెళ్ళింది. ఈ ఫ్లైట్ ద్వారా ఆఫ్ఘన్లో భారత రాయబారి, ఇతర సిబ్బంది, ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు ట్రూపులను ఇండియాకు తీసుకొస్తున్నారు. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిదమ్ బగ్జీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఆఫ్ఘన్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆఫ్ఘన్లోని మన రాయబారితో పాటు ఎంబసీ మొత్తం సిబ్బందిని తక్షణమే స్వదేశానికి రప్పించాలని నిర్ణయించామని తెలిపారు. ఆఫ్ఘన్లో చిక్కుకుపోయిన భారతీయుల కోసం హెల్ప్ లైన్ నంబర్ 9197177853739ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇక ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిణామాలు, అలాగే అక్కడ భారత అధికారులు, భారత సిబ్బంది యొక్క పరిస్థితి, వారిని ఇక్కడికి తరలించేటటువంటి అంశం తదితర అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ శ్రీశైలం లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీశైలం, ఓవర్ టు యూ. శివ, అంటే గత 2 రోజుల నుండి భారత ట్రబుల్ షూటర్ గా పిలువబడేటటువంటి భారత సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోహల్ అమెరికాకు చెందినటువంటి నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్తోనే సంప్రదింపులు జరుపుతున్నటువంటి మాట అందరికీ తెలిసిందే. గత 2 రోజుల ఫలితంగా ఈ రోజు భారత ఎయిర్ ఫోర్స్ కు సంబంధించినటువంటి C-17 విమానంలో 120 మంది భారత దౌత్యవేత్తల సిబ్బంది, అదే విధంగా దౌత్య అధికారులకు అనుబంధంగా పనిచేసేటటువంటి అధికారులతో విమానం బయలుదేరి ఇండియాకు రీచ్ కాబోతున్నది. దేశవ్యాప్తంగా కూడా అక్కడ ఇరుక్కొని ఉన్నటువంటి, అంటే వృత్తుల రీత్యా అక్కడ వెళ్ళపోయినటువంటి, ప్రొఫెషన్స్ రీత్యా అక్కడ వెళ్ళపోయినటువంటి వారిని అందరినీ భారత్ కు తీసుకురావాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రత్యేక సెల్ ద్వారా ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ బంధువులు వాళ్ళకు ఫిర్యాదు చేసినా లేదు అంటారంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఏదైనా కమ్యూనికేషన్ వ్యవస్థను యూజ్ చేసుకొని వాళ్ళకు కాల్ చేసినా గానీ వాళ్ళందరినీ రెస్క్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఇరుక్కున్నటువంటి, అంటే వివిధ ప్రాంతాలలో, వివిధ జిల్లాలలో, వివిధ నగరాలలో ఇరుక్కున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భారత కార్యాలయానికి చేరుకోవాలి అంటని చెప్పి గత 1 వారం రోజుల నుండి భారత రాయబారానికి సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి, ఇతర సంబంధిత వ్యక్తులు కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి ధర్మిల, ఈ రోజు వరకు సుమారు 200 మంది భారత రాయబార కార్యాలయంలో తలదాచుకున్నట్టు మనకి అందినటువంటి సమాచారం. మొత్తం 580 మంది అధికారిక లెక్కల ప్రకారంగా ఇంకా ఆఫ్ఘనిస్తాన్ లో ఇరుక్కున్నారు. వాళ్ళు భారత రాయబార కార్యాలయానికి చేరుకోవడానికి ఇంకా టైం పడుతుంది. మరో 2 ప్లేన్స్ ను ఆపరేట్ చేసేటటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఉంది. ఈ రోజు భారతదేశంతో పాటు జర్మనీ దేశానికి చెందినటువంటి ఏరోప్లేన్ కూడా జర్మనీ దేశస్తులను పికప్ చేసుకోవడానికి ఈ రోజు వస్తున్నటువంటి దృష్ట్యా అక్కడ కొద్దిగా క్రౌడీగా ఉంది. అక్కడ అంటే మనం సండే రోజు చూసాము, 15 ఆగస్ట్ రోజు ఒక ప్లేన్ ఎక్కుతుంటే అందులోకి పైకించి 3 పడిపోయి ఆ విజువల్స్ అనేటటువంటిది ప్రపంచ వ్యాప్తంగా కూడా వైరల్ గా మారాయి. ఆ విజువల్స్ ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో ఎలాంటి అత్యవసర పరిస్థితులు కొనసాగుతున్నాయి అనేటటువంటిది అది చాలా సాక్ష్యంగా మిగిలింది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆధ్వర్యం, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కోఆర్డినేషన్ తో భారత రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటుంది. ఈ రెస్క్యూ ఆపరేషన్ గురించి అక్కడ ఉన్నటువంటి భారతీయులను భారతదేశానికి సురక్షితంగా తెచ్చేందుకు గత 2 రోజుల నుండి భారత సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోహల్ అంతర్జాతీయంగా సంప్రదింపులు జరిగినటువంటి ఫలితంగానే వాళ్ళు ఇక్కడ వచ్చారు అనేటటువంటిది మనకు ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. శివ, ఏది ఏమైనా కానీ భారత అక్కడ ఇరుక్కున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతదేశానికి రావాలి అంటని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే ఉత్తరప్రదేశ్ కు చెందినటువంటి ఒకే ఒక గ్రూప్, ఒకే ఒక ఫ్యామిలీ నుండి 12 మంది అక్కడ ఇరుక్కున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. వాళ్ళందరూ కూడా సురక్షితంగా భారత రాయబార కార్యాలయానికి వస్తే వాళ్ళు ఇండియాకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కొన్ని రిమోట్ టౌన్స్, రిమోట్ చిన్న చిన్న టౌన్లలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు పరిస్థితులలో
కాబూల్ కు చేరుకోవడం అనేటటువంటిది కొద్దిగా కష్టతరంగా ఉంది. ఎందుకంటే లోకల్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత వెహికల్స్ కానీ అండ్ కనెక్టివిటీ టనల్స్ కూడా వీళ్ళు తాలిబన్స్ బ్లాక్ చేసినటువంటి దర్మిల, ఇతర నగరాలలో ఉన్నటువంటి వ్యక్తులు, ఇతర నగరాలలో ఉన్నటువంటి భారతీయులు కాబూల్ కు చేరుకోవడం అనేటటువంటి కష్టతరంగా ఉంది. ఇంకొక 3-4 ఫ్లైట్స్ అనేటటువంటివి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించింది ఆపరేట్ అవుతాయి. భారతదేశస్తులు ఎవరు ఎక్కడ చిక్కుకున్నా గానీ భారత రాయబార కార్యాలయానికి చేరుకోవాలి అంటని చెప్పి గత 3-4 రోజుల సంది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ సర్వీస్ వాళ్ళు దీని మీద పబ్లిసిటీ చేసినటువంటి ధర్మల ఇప్పుడు కొంతమంది భారత రాయబార కార్యాలయానికి చేరుకుంటున్నారు. భారత రాయబార కార్యాలయం దగ్గర కూడా అన్ని రకాల బందోబస్తు అయ్యే విధంగా అక్కడ భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందరూ ప్రతి ఒక్కరు అజిత్ దోహల్ కు దీనికి ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం ఉంది శివ. రైట్ రైట్ శ్రీశారం, థ్యాంక్ యూ. రైట్, ఇవి బులెటిన్ అప్డేట్స్.